నమస్తే చెప్పండి. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ ఇద్దాం అనుకుంటున్నాను? కాంగ్రెస్ పార్టీ అవుతుంది అని మేము భావిస్తున్నాం. ఎందుకన్నా? అదే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ ఉన్నాయి కదా, అవి ప్రజలందరూ కూడా మంచిగా చేకూరుతాయని చెప్పి మనం గతంలో మనం బీఆర్ఎస్ పార్టీ చూసినాం కదా, ఎలా అనిపించింది అన్న? అవినీతి బాగా జరిగిందని చెప్పి అనిపించింది. అరే ఏమి లాభం లేదన్నా? లాభం లేదండి. ఇప్పుడు మాలాంటి ప్రదేశాలలో, ఊళ్ళల్లో, గ్రామాలలో కానీ ఎవరికి దళిత బంధు రాలే, బీసీ బంధు రాలే, గృహలక్ష్మి పథకాలు కానీ అన్ని సింగరేణి ఫండ్స్ ద్వారా కానీ అభివృద్ధి జరిగింది, కానీ గవర్నమెంట్ తరఫున మాకు ఏమి రాలేదు. ఓకే అన్న, మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? బీజేపీ 0 అండి. ఇక్కడ అంటే పైన ఏమన్నా ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయంట? సెంట్రల్లోనా? లేదండి. మరి అంటే ఇప్పుడు టక్ ఆఫ్ ఫోర్ ఉంటుంది అనుకుంటున్నాను కేసీఆర్తో. కేసీఆర్తో టక్ ఆఫ్ ఫోర్ ఉంటుంది. జనసేనతో పొత్తు వేస్తుంది అన్న? అంతే ఉండదండి, ఓట్ పర్సంటేజ్ తక్కువ ఉంది జనసేన కాబట్టి ఇలా విషయం లేదు. ఓకే అన్న, గతంలో కేసీఆర్ గారి పరిపాలన ఎలా అనిపించింది అన్న మీకు? మంచిగా ఉంది కొన్ని విషయాలలో, కొన్ని విషయాలలో అవినీతి బాగా పెరుగుతుంది, ఎమ్మెల్యేల పనితీరు నచ్చలేదు ఫస్ట్. ఇప్పుడు మీ నియోజకవర్గం ఏదన్నా? ఇల్లందు. ఇల్లందు. ఇల్లందు నియోజకవర్గంలో ఎవరు వస్తారు అనుకుంటున్నాను ఈసారి? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీయా? మరి మన హరిప్రియ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? లేదండి, ఈ గత 5 సంవత్సరాలలో మా గ్రామానికి వచ్చింది ఆమె 4 సార్లు, ఈ 2-3 నెలల్లో 10 సార్లు వచ్చింది. ఎన్నికల ప్రచారం కోసం వచ్చింది తప్ప అభివృద్ధి కార్యక్రమాలు ఇటువంటి దానికి కూడా రాలేదు. అయితే ఫైనల్గా మీ ఆలోచన ఏందన్నా, ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? అదే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మంచిగా ఉంటుందని చెప్పారు, వ్యవస్థలు కాపాడిన పార్టీ కాబట్టి అది వస్తే బాగుంటుంది అని చెప్పి. థ్యాంక్ యూ అన్న. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే బాబు? పక్కా కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకు బాబు? ఆయన అవినీతి పరిపాలన అంత ముందుంచాలంటే కేసీఆర్ తీసేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కేయాలి. ముఖ్యమంత్రి ఎవరు ఉండని కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. రైతులకు కానీ కూలీలకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. అది హరిప్రియ గారి పాలన ఎలా ఉంది? ఇగో ఒక ఇండివిజువల్ హరిప్రియ పాలన అయ్యి నడకు. అంటే మీ నియోజకవర్గంలో నేను చెప్పింది ఒకటి ఉంటావా, నేను హరిప్రియ ఇంకోటి అని చెప్పట్లే, ఎవరైనా ఉండని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి మాకు. ఓకే, అంటే మీకు సంక్షేమ పథకాలు ఏమి అందలేదు అన్న? ఏమందలు ఏమున్నాయి అసలు? డెవలప్ లేదు, డెవలప్ లేదు, ఏజెన్సీలో మమ్మల్ని ఉండొద్దనే చెప్తా ఉంటాను. నాన్ ట్రైబ్ ఉండొద్దు, ట్రైబలే ఉండాలంటే మీరు ఆడబడతారు, నాన్ ట్రైబ్ ఉండొద్దు అని చెప్తా ఉంటాను. ఇంకెవరు ఎవరు బతికేది? ఎవరు? నాకే 100 సంవత్సరాలు వచ్చినాయి, మా నాన్నకి 100 సంవత్సరాలు దాటిపోయినాయి. మేము ఉండే ఏజెన్సీలో మేము ఉండొద్దట, ఎక్కడ ఉండాలి మరి? మేము ఎక్కడ ఉండాలి? ఓకే, ఇప్పుడు మీ ఆలోచన ప్రకారం అయితే మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే బాగుంటుంది? పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం. పక్కా? పక్కా. ఇంకా దాంట్లో ఇంకోటి లేదు, తేడా ఉండదు, తేడా రాదు కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే. నమస్తే అండి. మీ పేరు? బోడ మంగిలాల్. ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటున్నాను? కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. ఎందుకన్నా? ఎందుకంటే గతంలో కూడా పేదలకు ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, రైతులకు సరైన సమయంలో సబ్సిడీలు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఏదైనా ప్రజలకు, పేద ప్రజలకు అండగా ఉండాలి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఓకే అన్న, మన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చూసినాం పాలన ఎలా అనిపించింది అన్న మీకు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఓన్లీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, ఆ కార్యకర్తలు బాగుపడ్డాయి తప్ప పేద ప్రజలకైతే ఎటువంటి న్యాయం జరగట్లేదు. ఈసారి ఎలా ఉండబోతుంది అన్న 2023 ఎలక్షన్స్? 2023 వన్ సైడ్ ఉంటుంది, మాక్సిమం 70 సీట్లు కాంగ్రెస్ కొడుతుంది, 70 నుంచి 80. పబ్లిక్ కూడా అంత చాలా వ్యతిరేక, ప్రభుత్వంని కూడా చేంజ్ చేయాలి, పబ్లిక్ లోనే వచ్చింది అది, నాయకుల్లో కాదు పబ్లిక్ లోనే ఆ వేరియేషన్ వచ్చింది. సో ఇక మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారా? చాలా బాగుంటుంది. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఇచ్చిన 6 సంక్షేమ పథకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? 100% వస్తాయి. అవును, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 500 రూపాయలకే గ్యాస్ అన్నది, వాళ్ళకి చూసి కేసీఆర్ 400కే అన్నాడు. మరి 10 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు కదా, 400 ఆయన ఇవ్వచ్చు కదా, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ అబద్ధం ఎవరు చెప్తున్నారు, నిజం ఎవరు చెప్తున్నారు అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి. ఓకే అన్న, ఫైనల్గా మనకి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అన్న? కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవుతుంది, అవుతుంది కూడా. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరన్న? దేవ. దేవ గారు, ఈసారి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అన్న? కాంగ్రెస్ పార్టీ ఫామ్ అవుతుంది. ఎందుకన్నా? ఎందుకనంటే టీఆర్ఎస్ 10 సంవత్సరాల నుండి చేస్తూనే ఉన్నాం కాబట్టి, చూస్తూనే ఉన్నాం. అందువల్ల ఇప్పుడు అది వదిలేసి ఇప్పుడు కాంగ్రెస్కి గెలిపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. గతంలో ఎలా ఉందన్న పరిపాలన మరి? గతంలో పరిపాలన వేరే విధంగా ఉండి, ఇప్పుడు పరిపాలన వేరే విధంగా ఉంది. ఇప్పుడు పరిపాలన అయితే పర్వాలేదు, బాగానే ఉంది. కేసీఆర్ గారు ఏమేమి అందినండి మీకు సంక్షేమ పథకాలు? సంక్షేమ
పథకాలు ఏమేమి అందినాయి అంటే ఇక రైతు బంధు అలాంటివి ఏమైనా వచ్చినాయి? అన్ని అన్ని ఉన్నాయి, అన్ని వచ్చినాయి, అన్ని వస్తున్నాయి, అన్ని ఇస్తున్నారు. ప్లస్ ఒకటే ఏందని అంటే ఇన్ని రోజుల నుండి 10 సంవత్సరాలు ఆయన చేసిండు కదా, ఒకసారి తెలంగాణ ఇచ్చింది కదా, అందువల్ల ఇవ్వదలుచుకున్నాం. ఈసారి సోనియా గాంధీకి ఓటే దలుచుకున్నాం. ఓటే దలుచుకున్నాం. ఓకేనా. బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నా? బీజేపీ ఇక్కడ ఎక్కడ లేదు, ఈ ఏరియాలో లేదు. అంటే పైన ఏమన్నా ఒక ఫామ్ చేసే అవకాశం ఉందా స్టేట్ లో? స్టేట్ లో తెలియదు ఇక మనకు. అంతే. మీకైతే కాంగ్రెస్? మాకైతే కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? రవికుమార్ అన్న. రవికుమార్ గారు, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది? కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకని అట్లా? అన్ని అభివృద్ధి అందరికి అభివృద్ధి ఇస్తున్నాయి. మాకేమి ఎట్లా ఆరే విషయంలో మేము మాకు ఇంతవరకు ఏమి ఇచ్చిండు కానీ ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసిండు. రైతు బంధు అయిన పెట్టిండు, దళిత బంధు పెట్టిండు, మాకు ఏమైనా ఇచ్చిండ వయసులకి? వయసులందరినీ చూడాలిగా. అందులో వయసులు అనేది నిరుపేదలు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళని వాళ్ళని చూసినట్టు మమ్మల్ని చూడాలిగా. వయసులో ఎవరు చేసిండు, ఎవరికైనా ఒకరు సాయం చేసిండ చెప్పండి మీరే. కాంగ్రెస్ పార్టీ వస్తే ఇప్పుడు మీకు న్యాయం జరిగింది అనుకుంటా? నాకైతే ఇల్లు ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇల్లు ఇచ్చారు, ఇల్లు బరాబర్ వచ్చింది. నేను నా ఇల్లు కావాలని వేరే ఇల్లు కావాలని అడిగితే ఇంతవరకు ఒక్కడు స్టేషన్ లేడు, పాపాలను లేడు. ఏదైనా స్టేషన్ పోయినా కూడా పట్టించుకునే నాదు లేడు. ఓకే. ఈసారి అయితే మన తెలంగాణలో మీ ఉద్దేశం ప్రకారం ఏ పార్టీ అనుకున్నారు? కాంగ్రెస్ పక్క. కాంగ్రెస్ పక్క. మరి బీఆర్ఎస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? కష్టమే అన్న, నాకైతే ఐడియా లేదు. బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా బీజేపీ అసలు కష్టం, ఇక ఏదో 1% 2% ఉంటుంది అంతే. అంటే జనసేనతో పొత్తు వస్తుంది కానీ బీజేపీ? ఎంత వచ్చినా ఎప్పటికైనా ఉండేది అదేగా. బీజేపీ వచ్చింది, నోట్లు మార్చింది, ఎవరికి లాభం వచ్చింది? 2000 నోట్లు ఉన్నాయి, ఎవరికి లాభం? దానివల్ల మధ్య తరగతితోడే నా అన్యాయం అయిపోయింది. కానీ ఏ కోటీశ్వరి ఉండా, కోటీశ్వరి ఎప్పుడన్నా పోయి బ్యాంకులు నిలబడ్డా? మధ్య వచ్చి 2000 తీసుకుపోయి బ్యాంకులు నిలబడ్డాడు కోటీశ్వరి. ఏ కోటీశ్వరి నిలబడ్డా చెప్పు. ఓకే. మీరు కాంగ్రెస్ పార్టీ వస్తే మరి ఇప్పుడు ఇచ్చిన 6 సంక్షేమ పథకాలు వస్తాయనుకుంటున్నారా అన్న? వచ్చిన ఒకటే రాబోయిన ఒకటే, అభివృద్ధి కావాలంతే. అభివృద్ధి కావాలి అంతే. వచ్చినాయని కాదు, సంతోషం అని కాదు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పెంచిండు వాడు, 400 1000 రూపాయలు చేసి మన బ్యాంకులో వేసుకోవడం ఇవన్నీ అవసరమా? మన డబ్బులు మన బ్యాంకులో వేసుకోవాలా? వాడు డబ్బులు ఏంటని చెప్పు. ఆ డబ్బులు కూడా ఇప్పుడు ఎట్లా గ్యాస్ అదే రేట్ ఉంచింది, ఏముంది సుఖం ఉంది? ఎట్లా వస్తుంది? ఏ బీజేపీ ఏ ఆలోచన తోటి వస్తుంది అట్లా? ఈసారి అయితే మీరు కాంగ్రెస్కి? ఇంకా కాంగ్రెస్ కోటేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న.